హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి ఒక పర్టికులర్ టేబుల్లో ఒక కాలంని ఎలా డిలీట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో, లేకపోతే ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్కి ఎక్స్ట్రా కాలం ఎలా యాడ్ చేయాలో చెప్పాను. అలాగే ఒక టేబుల్లో ఉన్న కాలంని కాలం నేమ్ ఎలా చేంజ్ చేయాలో, అట్ ద సేమ్ టైం దాని డేటా టైప్ని కూడా ఎలా చేంజ్ చేయాలో చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఒక పర్టికులర్ కాలంని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో మొత్తం రెండు టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే హౌ టు రిమూవ్ ఏ కాలమ్ ఇన్ ఏ టేబుల్. సో అలాగే రెండోది ఏంటంటే హౌ టు రిమూవ్ ఏ టేబుల్, మొత్తం టేబుల్ని ఎలా డిలీట్ చేయాలో కూడా చెప్తాను. సో మొత్తం ఈ వీడియోలో టూ టాపిక్స్ చెప్తాను. సో ఫస్ట్ది ఏంటంటే హౌ టు రిమూవ్ ఏ పర్టికులర్ కాలమ్ ఇన్ ఏ టేబుల్. సో మనకి తెలుసు కదా, మన ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఒక టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా. ఆ టేబుల్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి కదా, అందులో మనకి కావాల్సిన కాలమ్ని ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్నదే కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఒక టేబుల్ని మొత్తం ఒక టేబుల్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు రిమూవ్ ఏ కాలమ్ ఇన్ ఏ టేబుల్ కదా. సో ఒకసారి MySQL కదా మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్. సో MySQL దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ మన MySQLలో ఒకసారి జూమిన్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ అని చెప్పి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న డేటాబేస్ ఉంది కదా, అందులో ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి మనకి ఒక టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్లో కాలమ్స్ చూసుకున్నట్లయితే మనకి స్టూడెంట్ ఐడి ఒకటి, స్టూడెంట్ నేమ్ ఒకటి, స్టూడెంట్ ఏజ్ ఒకటి, స్టూడెంట్ యావరేజ్ ఒకటి, అట్ ద సేమ్ టైం పేరెంట్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పి ఒక కాలం ఉంది కదా. సో ఇప్పుడు నేను పేరెంట్ అండర్ స్కోర్ నేమ్ అనే ఒక కాలంని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ ఫోర్ చాలు, మొత్తం ఫిఫ్త్ కాలం అవసరం లేదు, అంటే పేరెంట్ నేమ్ కాలం అవసరం లేదు అన్నప్పుడు నేను ఎలా రిమూవ్ చేస్తానంటే ఏం లేదు, చాలా ఈజీ, చిన్న క్వెరీయే. జస్ట్ ఆల్టర్ క్వెరీ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్టర్ క్వెరీస్ యూజ్ చేస్తున్నాం. ఆల్టర్ టేబుల్ అని చెప్పి మన టేబుల్ నేము, మన ఏ టేబుల్లో అయితే మనం కాలం రిమూవ్ చేయాలనుకున్న ఆ టేబుల్ నేము స్టూడెంటు. దాని తర్వాత డ్రాప్ కాలం అని చెప్పి సో మన కాలం నేమ్ ఇవ్వాలన్నమాట. డ్రాప్ కాలం అని చెప్పి మన కాలం నేమ్ ఇక్కడ ఏంటి, పేరెంట్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలం కదా రిమూవ్ చేద్దాం అనుకున్నాం. సో మనకి ఏం లేదు, జస్ట్ ఆల్టర్ టేబుల్ అని చెప్పి స్టూడెంట్ అని చెప్పిన తర్వాత టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత డ్రాప్ కాలం అని చెప్పి పేరెంట్ అండర్ స్కోర్ నేమ్ అంటే మనకి ఆ పర్టికులర్ కాలం రిమూవ్ అయిపోద్ది అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో రన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేద్దాం సక్సెస్ కదా. ఇక ఆల్టర్ టేబుల్, స్టూడెంట్, డ్రాప్ కాలం, పేరెంట్ అనే మన ఇప్పుడు రాసిన క్వెరీ సక్సెస్ అయింది. సో ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం, పేరెంట్ అండర్ స్కోర్ నేమ్ ఉంది కదా, ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో చూసుకున్నట్లయితే మొత్తం పేరెంట్ అండర్ స్కోర్ నేమ్ అనేది డిలీట్ అయిపోయింది కదా. సో ఇలా అన్నమాట ఒక పర్టికులర్ కాలంని మనం రిమూవ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న డేటా కూడా ఒకవేళ డేటా ఉంటే డేటా కూడా మొత్తం పోద్దన్నమాట. సో మనకి ఇక్కడైతే ఎంటీగా ఉంది కానీ మామూలు డేటా ఉంటే డేటా కూడా మొత్తం పోద్ది. సో ఇదన్నమాట ఒక పర్టికులర్ కాలంని మన టేబుల్లో రిమూవ్ చేయడానికి. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను కదా ఈ వీడియోలో ఏంటంటే హౌ టు రిమూవ్ ఏ టేబుల్, మొత్తం టేబుల్ని ఎలా డిలీట్ చేయాలి. సో మనకి ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ టేబుల్ రిమూవ్ చేయడానికి టూ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రాప్ కమాండ్ యూస్ చేసుకుని, ఇంకోటి ఏంటంటే ట్రంకేట్ అని ఉంటుంది అన్నమాట. సో ట్రంకేట్ కమాండ్ యూస్ చేసుకుని, సో డ్రాప్ కమాండ్ యూస్ చేసుకుని డిలీట్ చేయొచ్చు ఒక టేబుల్ని, అట్ ద సేమ్ టైం ట్రంకేట్ యూస్ చేసుకుని కూడా ఒక టేబుల్ని డిలీట్ చేయొచ్చు. సో డ్రాప్ యూస్ చేస్తే మనం ఏమవుద్దంటే మొత్తం టేబుల్లో ఉన్న డేటాతో పాటు టేబుల్ స్ట్రక్చర్ కూడా పోద్ది అన్నమాట. అంటే టేబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసాం కదా. సో ఆ స్టూడెంట్కి ఏమున్నాయో, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా. అవి ఒకవేళ డ్రాప్ అని చెప్పి ఆ టేబుల్ మొత్తం రిమూవ్ చేస్తే మొత్తం ఆ టేబుల్లో ఉన్న డేటాతో పాటు ఆ టేబుల్ మొత్తం పోద్ది. అదే ట్రంకేట్ యూస్ చేస్తే ఓన్లీ అందులో డేటా మొత్తం పోద్ది. అంటే డేటా అంటే ఏంటి, రోస్ మొత్తం పోద్ది అన్నమాట. స్ట్రక్చర్ అంటే ఏంటి, కాలమ్స్ పోవు, ఓన్లీ రోస్లో ఉన్న డేటా మొత్తం పోద్ది ట్రంకేట్ యూస్ చేస్తే. అదే డ్రాప్ యూస్ చేస్తే మొత్తం రోస్తో పాటు కాలమ్స్ కూడా పోతాయి అన్నమాట, డిలీట్ అయిపోతాయి. సో ఒకసారి మనకి MySQLకి వెళ్ళి ఒకసారి చూపిద్దాం. సో ఒకసారి జూమిన్ చేసి, సో ఒకసారి మనకి ఇక్కడ టేబుల్ ఏమున్నాయి, ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఫోర్ కాలమ్స్ ఇప్పుడు ట్రంకేట్ చేస్తున్నాం చూడండి. సో ట్రంకేట్ అని చెప్పి మన ట్రంకేట్ టేబుల్ అని చెప్పి మన టేబుల్ నేమ్ ఇవ్వాలమ్మా. టేబుల్ నేమ్ అయితే ఇక్కడ స్టూడెంట్ కదా, సో స్టూడెంట్. సో ట్రంకేట్ టేబుల్ అని చెప్పి మన స్టూడెంట్ నేమ్ ఇచ్చాను కదా, ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేసిన తర్వాత, సో ఒకసారి రన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి సేమ్ టేబుల్ ఏం చేంజ్ అవ్వలేదు. అంటే టేబుల్ ఈ కాలమ్స్ ఏం రిమూవ్ అవ్వలేదు, చెప్పాను కదా. సో ఓన్లీ టేబుల్లో ఉన్న డేటా మాత్రం రిమూవ్ అవుద్ది. ప్రస్తుతానికి అయితే మన టేబుల్లో డేటా లేదు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కానీ చెప్పడానికి లేదు. సో నెక్స్ట్ వీడియోలో మన టేబుల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ కాలమ్స్ మాత్రం ఏం పోలేదు. స్టూడెంట్ అయినా మన ఈ టేబుల్ కూడా నార్మల్గానే ఉంది. ఇక్కడ టేబుల్ ఉంది కదా స్టూడెంట్ టేబుల్, ఇది కూడా ఏం డిలేట్ అవ్వలేదు. ట్రంకెట్ యూజ్ చేసి ట్రంకెట్ ఈ క్వెరీ అనేది సక్సెస్ఫుల్ అయినా సరే ఏం అవ్వలేదు. సో ఒకసారి డ్రాప్ కమాండ్ యూజ్ చేద్దాం. డ్రాప్ అని చెప్పి డ్రాప్ టేబుల్ అని చెప్పి మన టేబుల్ ఏమిటి స్టూడెంట్. సో ఒకసారి ఇది రన్ చేద్దాం. సో ఒకసారి ఇది రన్ చేస్తే సో ఒక చూసుకున్నట్లయితే డ్రాప్ టేబుల్ స్టూడెంట్ అనే మన క్వెరీ ఏదైతే రాసామో అదైతే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో ఇక్కడ టేబుల్స్ అనే దానికి ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇంకేం చూపెడతలేదు. చూసారు కదా టేబుల్స్ అనేది ఎంటీగా ఉందన్నమాట. ఫస్ట్ అనే డేటాబేస్లో మన టేబుల్స్ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మనకి ఇక్కడ పక్కన ఇలా సింబల్ లేదు. ఇక్కడ ఏం టేబుల్స్ లేవు కాబట్టి రిమూవ్ అయిపోయింది. మనకి ఉన్న టేబుల్ స్టూడెంట్ ఉన్న ఒక టేబుల్ కూడా అది కూడా రిమూవ్ అయిపోయింది. ఎందుకు రిమూవ్ అయిపోయిందంటే మనకి ఇక్కడ డ్రాప్ కమెంట్ యూస్ చేస్తాం కదా. సో ఈ డ్రాప్ కమెంట్ యూస్ చేయడం వల్ల డ్రాప్ టేబుల్ అని చెప్పి మన టేబుల్ నేమ్ ఇస్తే మొత్తం ఆ టేబుల్ మొత్తం కాలమ్స్తో సహా మొత్తం డిలీట్ అయిపోద్ది అన్నమాట. సో ఇదన్నమాట మొత్తం ఈ వీడియోలో టూ టైప్స్ చెప్పాను. ఫస్ట్ది ఏంటి, ఒక పర్టికులర్ టేబుల్లో కాలమ్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. అట్ ద సేమ్ టైం ఒక టేబుల్ని మొత్తం డ్రాప్ అంటే మొత్తం డిలీట్ ఎలా డిలీట్ చేయాలో చెప్పాను. లేకపోతే ఓన్లీ డేటా, మీకు ఓన్లీ డేటా రిమూవ్ చేయాలంటే ట్రంకెట్ యూస్ చేస్తాం. ఓన్లీ మొత్తం టేబుల్ మొత్తం రిమూవ్ చేయాలంటే డ్రాప్ యూస్ చేస్తాం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.